ఒక కొడుకును ఒకలాగా ఇంకో కొడుకుని ఇంకోలాగా చూసేట వాళ్ళకి ఈ వీడియో, నువ్వు ఒక్కరినే అనొచ్చు కదా, ఇద్దరు ముగ్గురు ఎందుకు నీకు? హా, అంటే నీ లవ్, కేర్, అఫెక్షన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తం ఒక్క కొడుకుకి అంకితం అని ఇట్లా భీష్మించి కూసినావు కదా, అట్లాంటిది నీకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఎందుకు? ఒకరిని మాత్రం నెత్తి మీద పెట్టుకుంటావు, అంటే వాడు ఇంకెవరైనా చంపేసి వచ్చినా సరే చంపినవా, ఎంత బాగా చంపినావు, నా కొడుకే అన్నట్టు మెచ్చుకుంటావు. ఇంకో కొడుకేమో అసలు నీకు పుట్టిండా లేకపోతే చెతకుండా దొరికిండా అన్నట్టు చూసావు అనమాట. అంటే తెలిసి చేస్తారా తెలియక చేస్తారా? ఇక్కడ ఇంకా విచిత్రమైన కథ ఏంటంటే, ఏ కొడుకైతే బద్మాషుగాడో, ఏ కొడుకైతే సెల్ఫిషో, ఏ కొడుకైతే ఆస్తి కోసమో లేకపోతే వేరే అవసరాల కోసమో తల్లిదండ్రులను వాడుకోవాలని చూస్తారో, ఆ కొడుకుకి రాజభోగాలు దొరుకుతాయి. ఇంకో కొడుకు ఉంటాడు కదా, ఎవరైతే సెల్ఫ్లెస్సో, నా తల్లి నా తండ్రి, దేవతలతో సమానం, దేవుడితో సమానం, వాళ్ళని మంచిగా చూసుకోవాలి అని మంచిగా ఉన్న కొడుకుని దేకరు. వాస్తవం ఏంది, నిజాలేంది, అబద్ధాలేంది తెలిసి చేస్తారా తెలవక చేస్తారా? తల్లిదండ్రులు నాకు అర్థం కాదు, తల్లిదే ఉంటుంది పాత్ర, తండ్రిది ఉండదు, తల్లిదే ఉంటుంది ఇలా పాత్ర, ఎందుకో నాకు అర్థం కాదు. సరే, ఒక కొడుకుని మంచిగా చూసినావు, ఇంకో కొడుకుని మంచిగా చూడలేవు, సరే కర్మ అని నీ కడుపులో పుట్టిండు, ఆడపిల్ల ఏం చేసింది? అఫ్కోర్స్ నీకు నీ ఒక కొడుకు మీద నీకు ప్రేమ లేదు అన్నప్పుడు ఆడికొచ్చే పిల్ల మీద కూడా ప్రేమ ఉండదు. ఆ పిల్ల ఏం పాపం చేసింది? పోయి పోయి నీ ఇంట్లో పడ్డది, సర్వనాశనం అయిపోయేదాని జీవితం. మారరా ఇక మీరు.